రెడ్డి మెట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను రెడ్డి మెట్టపల్లి ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు మన ముస్లిం సోదరులందరికీ ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటే ఇస్లామిక్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్ైతే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు యుఏఈ అంటే దుబాయ్తో సహా కొన్ని గల్ఫ్ దేశాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా సుమారుగా ఏడు మంది మరణించినట్లు చెప్తున్నారు అలాగే భారీగా ఆశ నష్టంగా జరిగినట్టు చెప్తున్నారు అయితే దక్షిణాది నుంచి వస్తున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అది నెమ్మదిగా కదలడం అలాగే గాలిలో సరైనటువంటి తేమ లేకపోవడం వల్ల కువైట్కి అనుకున్న సమయంలో ఈ వర్షాలు కనుక రాలేదు కానీ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అదిగడ కూడా సింగ్ అంటే నిన్న రావాల్సింది అన్నారు కానీ కూడా రాలేదు కానీ ఇవాళ నైట్కి తేలికపాటి జల్లులు కురవడానికి అవకాశం ఉంటుంది రేపటి నుంచి వర్షం రేపు ఈవినింగ్ కల్లా తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు ఆల్రెడీ ఇప్పటికే దక్షిణ ప్రాంతం కువైట్ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వోఫ్రా సబాహల్ అహ్మద్ అలాగే ఉమ్మల్ లైమాన్ ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ తేలికపాటి చిరు జల్లులు పడుతున్నట్టు చెప్తున్నారు సో ఏదైనప్పటికీ రేపటికల్లా భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు యాక్చువల్ నిన్నే స్టార్ట్ అవ్వాల్సింది ఇవాళ భారీ అవ్వాల్సి ఉంది కానీ ఈ అల్పపీడనం చాలా నెమ్మదిగా కదులుతూ ఉండడం వల్ల రేపు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు సౌదీ అరేబియా అధికారులు కాబాపై ఉన్నటువంటి కిస్వా అంటే వస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఇవాళ మార్చినట్టు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఎస్పీ అంటే సౌదీ అరేబియా ప్రెస్ ఏజెన్సీ వాళ్ళు తెలియజేశారు అయితే దీన్ని ఎవరంటే వాళ్ళు మార్చడానికి కుదరదు ఈ కింగ్ అబ్దుల్ అజీజ్ నివాసం ఏదైతే ఉంటుందో అక్కడ పనిచేస్తుండే వాళ్ళ కొంతమందిని ఎంపిక చేసి వారి ద్వారా మాత్రమే దాన్ని మార్చడం జరుగుతుంది అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనం చూద్దాం ఈ కాబా అనేటువంటిది ముస్లింస్ యొక్క విశ్వాసం ప్రకారం అంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి దాని ప్రకారం ప్రవక్త అయినటువంటి ఇబ్రహీము మరియు ఆయన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ వీళ్ళిద్దరూ ఈ కాబాను నిర్మించినట్టు చెప్తున్నారు ఈ కాబ పైనటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో దీన్ని ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ కిస్వా ఈ వస్త్రం ఏదైతుందో దీన్ని తయారు చేయడానికి ఎంతమంది కష్టపడ్డారు ఎంత ఖర్చైందని మనం చూసుకున్నట్టయితే అధికారులు చెప్తున్నారు దాని ప్రకారం సౌదీ అరేబియాకు చెందినటువంటి సుమారు ఒక రెండు వందల మంది హస్తకళాకారులు అంటే చేతితో తయారు చేయడం వాళ్ళు అనమాట మిషన్ అయితే ఉపయోగించరు చేతితోనే మాత్రం తయారు చేస్తారంట సో అలాంటి వాళ్ళు ఒక రెండు వందల మంది హస్తకళాకారులతో ఎనిమిది వందల యాభై కేజీల పట్టు నూట ఇరవై కేజీల బంగారపు తీగలు వంద వెండి తీగలు వీటిని ఉపయోగించి దాన్ని తయారు చేశారంట సో చూడండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం ఈ విధంగా తయారు చేపిస్తూ వస్తుంటారు ప్రతి సంవత్సరం దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది ఓకేనా అలాగే ఎవరంటే వాళ్ళు మార్చడానికి కూడా కుదరదంట అబ్దుల్ అజీజ్ అంటే కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన నివాసంలో పనిచేసినప్పుడు కొంతమంది సెలెక్టెడ్ పీపుల్స్ ద్వారా మాత్రమే దాన్ని చేంజ్ చేయించడం జరుగుతుంటుంది సో ఈ విధంగా ముస్లింస్ యొక్క పవిత్రమైనటువంటి ఈ కాబాకు సంబంధించిన ఒక చిన్న సమాచారం ఇది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఇవి ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగాం ఓఫ్రా రోడ్లో ఒక భారీ రోడ్డు యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదంలో ఒక కారు అలాగే ఒక లారీ పూర్తిగా కాలిపోయి ఇందులో జీసీసీ కంట్రీకి సంబంధించిన ఒక పౌరుడు గడ చనిపోయినట్టు చెప్తున్నారు ఇదిలా ఉండగా ఫహీల్ లోని బ్లాక్ నెంబర్ ఎయిట్లో గడ ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా మనకి తెలియాల్సి ఉంది ఈ మధ్య కాలంలో డబ్ల్యూహెచ్ఓ పాక్స్ సంబంధించినటువంటి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా నిన్న యూఎస్ దేశంలో పాక్స్ కారణంగా మొదటి ఒకటి సంభవించినట్టు వాళ్ళు తెలియజేశారు యూరోప్లో ఉన్నటువంటి డబ్ల్యూహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు తెలుపుతున్న దాని ప్రకారం యూరోప్లో మరిన్ని మరణాలు పెరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆఫ్రికా అలాగే ఆఫ్రికా వెలుపల చాలా చోట్ల ఇలాంటి మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మంకీ పాక్స్లో ఇది కొద్దిగా తీవ్ర రూపమైన దాలుస్తూ ఉంది ప్రస్తుతానికి సో వెంటనే మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్ని మనం అందించి తగిన ఏర్పాట్లు చేసినట్టు అయితే దీన్ని మనం నివారించగలం ప్రస్తుతానికి మాత్రం దీనివల్ల కొద్దిగా మరణాలు పెరగడానికి అవకాశం ఉంటుంది యూరోప్లో అని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారు సౌదీ అరేబియాకి చెందినటువంటి ఇరవై ఎనిమిది డాక్టర్ల బృందం సుమారుగా ఐదు గంటల పాటు కష్టపడి పుట్టుకతోటి అవభక్త కవలలు ఎవరైతే ఉంటారంటే పుట్టుకతోటి అత్తుకొని పుట్టింటారు కదా ఒకరినొకరు అలాంటి కవల పిల్లల్ని వీళ్ళు వేరు చేయగలిగారు వారికి ప్రస్తుతానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని చెప్పేసి చెప్తున్నారంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు వాళ్ళు చెప్తున్నారు ఈ ఇరవై ఎనిమిది డాక్టర్ల బృందం ఈ ఒక్క ఆపరేషన్ కాదు గతంలో సుమారుగా ఇల్లు యాభై రెండు ఆపరేషన్లు ఎలాంటివి నిర్వహించినట్టు చెప్తున్నారు సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు పిల్లలు సుమారుగా నలభై లక్షల రూపాయల సాయం పొందారు దీనికి సంబంధించిన పూర్తి పూర్తిరాలు మనం కనుక చూసుకున్నట్లయితే కడప జిల్లా అట్లూరి మండలం కమలకూరు ఈ గ్రామానికి చెందినటువంటి ఏ వెంకట సుబ్బారెడ్డి ఈయన రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఉపాధి నిమిత్తం ఈయన సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది అయితే సౌదీ అరేబియాలో ఇతను పనిచేస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఒక కారుని క్లీన్ చేస్తూ ఉండగా పక్క దేశం నుంచి అనుకోకుండా వచ్చి పడినటువంటి ఒక మిజైల్ కారణంగా ఇతను ప్రాణాలని కోల్పోయాడు ఆ మిజైల్ గడ ఎలా వచ్చిందంటే ఇరాన్ యొక్క ప్రోత్సాహంతో యమీన్ దేశం నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ద్వారా ఒక రాకెట్ అనేటువంటిది అంటే ఒక మిజైల్ వచ్చి ఈ సౌదీ అరేబియా భూభాగంలో పడింది అదే ప్రాంతంలో ఇతను అక్కడ కారు క్లీన్ చేస్తున్నాడు దాంతో అతను అక్కడ ప్రాణాలు కోల్పోవచ్చు వచ్చింది అయితే అతను ప్రాణాలు కోల్పోయాడు అనేటువంటి సమాచారం తెలిసిన వెంటనే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆయన భార్య అయినటువంటి ఈశ్వరమ్మ గారు ఆవిడగాడ చనిపోవడం జరిగింది దీంతో వారి యొక్క ఇద్దరు పిల్లలైనటువంటి మోహన్ వెంకట్ అనాథలయ్యారు ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయారు వీళ్ళిద్దరూ అనాథలయ్యారు దాంతోటి సౌదీ ప్రభుత్వం దీనిపైన చెల్లించి ఎందుకంటే అప్పట్లో దీనిపైన చాలా కథనాలు వచ్చాయి దాంతోటి సౌదీ ప్రభుత్వం చెల్లించి సౌదీకి సంబంధించినటువంటి రాజు అయినటువంటి కింగ్ అబ్దుల్ అజీజ్ వాళ్ళకి సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చి పడింది ఆయన సాయం చేయడానికి అయితే ముందు వచ్చారు కానీ ఈ పిల్లలిద్దరూ మైనర్లు వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు దాంతో అది అలా కాలం గడుస్తూ వచ్చింది అది ముందుకు సాగలేదు అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం వాళ్ళు మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి దీనిపైన మళ్ళీ ప్రచారం చేయడంతో కువైట్లో ఉన్నటువంటి సామాజిక కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఈ దుగ్లీ గంగాధర్ ఈయన వాళ్ళిద్దరికీ అకౌంట్ అయినట్టు ఓపెన్ చేపించి ఏబిఎన్ వారితోటి అంటే ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో అలాగే సౌదీ అరేబియా కౌన్సిలెట్ ఏదైతే ఉందంటే మన ఎంబెసి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీరందరి సహకారంతో సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి రావ ఆ పిల్లలిద్దరికి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో సుమారుగా నలభై లక్షల రూపాయలు దాన్ని ఆ పిల్లలకి అందజేయగలిగారు సో దీనికి సహకరించినటువంటి ఎంబెసి అధికారులు కావచ్చు అలాగే ఎక్కువైనటువంటి సామాజిక కార్యకర్త అయినటువంటి దుగ్లి గంగాధర్ గారు కావచ్చు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు వీరందరికీ మనం కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే అనాథలుగా మిగిలిపోయినటువంటి ఈ పిల్లలకి ఆర్థికంగా ఈ సమయంలో వాళ్ళకి సాయం అందించినటువంటిది ఎంతో గ్రేట్ సో ఏదైనప్పటికీ ఇంతమంది సహకారంతో ఆ పిల్లలకి రావాల్సినటువంటి సౌదీ అరేబియా నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో అది చివరికి వాళ్ళకి అందింది అది చాలా ఆనందించదగ్గ విషయం అయితే ఎవరు ఎంత సాయం చేసినా సరే ఆ పిల్లలిద్దరూ పోగొట్టుకున్నటువంటి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం మనం తీసుకురాలేము ఆ లోటుని మనం పోడ్చలేము అయితే ఇప్పటికైనా సరే ఆ పిల్లలు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ద్వారా అందిన ఈ సౌదీ గవర్నమెంట్ నుంచి అందినటువంటి డబ్బులైతే ఉందో ఆ డబ్బుల్ని సక్రంగా వాళ్ళు వినియోగించుకొని మంచి చదువులు చదువుకొని భవిష్యత్తులో పైకి రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఫ్రెండ్స్ మీరు సాఫర్ వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే మీరు తీసుకెళ్తున్నటువంటి లగేజ్లు వస్తువులు సరిగ్గా సరిపోకపోవడం వల్ల మీరు ఎంతో కష్టపడి ఇష్టపడి తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇలాంటివి ఇక్కడే వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా అలాగే మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాగే ఆర్సీ అంటే వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కానీ ఇవి ఏదైనా సరే ఇండియాలో వాటి పేర్లు కానీ ఓనర్షిప్ కానీ మార్చుకోవాలనుకుంటున్నారా సో ఇలాంటి వాటికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సో వారి కోసం అని చెప్పేసి కువైట్లో మన తెలుగు వారు ఒక సర్వీస్ని తీసుకొచ్చారు సో వీళ్ళు ఏంటంటే మనం కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు మన లో లగేజ్ ఎక్కువ అయిపోయి మనం ఇక్కడి నుంచి చాక్లెట్లు ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకెళ్ళి ఇబ్బంది పడేదాన్ని బదులు ఇంచుమించు ఇదే ధరలు ఉంటాయి మనకి ఇండియాలో ఇంటి దగ్గరికి వీళ్ళు డోర్ డెలివరీ చేస్తారు సో అది మీకు బస్ స్టాండ్ టు బస్ స్టాండ్ అయినా సరే మీకు తక్కువ ధరతోటి వాళ్ళు డెలివరీ చేస్తారు లేదు మీకు పోస్టల్ ద్వారా డెలివరీ కావాలనుకుంటే దానికి అడిషనల్ కొద్దిగా ఛార్జెస్ ఉంటాయి మీకు ఇంటికి అయితే కనుక మంచి నాణ్యత కలిగినటువంటి డ్రై ఫ్రూట్స్ నీళ్ళు డోర్ డెలివరీ ద్వారా అందిస్తారు సో ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ వాళ్ళకి మీరు ఇక్కడుండి డ్రై ఫ్రూట్స్ డోర్ డెలివరీ ద్వారా అందించాలనుకున్నా సరే లేదు మీరు వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళే పని లేకుండా మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టేసి వెళ్తే మీరు ఇంటికి వెళ్ళేపు మీ ఇంటి దగ్గరికి డ్రై ఫ్రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు ఆ సర్వీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు వీళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను అలాగే ఇంటి దగ్గర ఎవరైనా సరే మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ని రెన్యువల్ చేయించుకోవాలనుకుంటున్నా లేదా మీ వెహికల్ని వేరే వాళ్ళపైకి మార్చాలనుకుంటున్నా అప్పుడు తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్స్ అయితే కావాల్సి ఉంటుంది సో అలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాటిని చేంజ్ చేసుకోవడానికి అయితే కనుక ఆ సర్వీసింగ్ వీళ్ళు అందిస్తున్నారు దాంతోపాటుగా మీకు ఎయిర్టెల్ సిమ్ కార్డు కొత్త సిమ్ కార్డులు కావాలన్నా సరే ఇస్తారు దానికి సంబంధించిన సర్వీసులు కూడా వీళ్ళు చూస్తారు సో ఇలాంటి అన్ని సర్వీసులకు సంబంధించినటువంటి వీళ్ళ నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఎవరికైనా ఈ సర్వీసులు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆర్సీకి సంబంధించినవి కావచ్చు అలాగే ఎయిర్టెల్ సిమ్ కార్డుకు సంబంధించింది కావచ్చు ఈ సర్వీసుల కోసం ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అతన్ని ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి కలవడం కానీ లేదంటే ఆన్లైన్లో సమాచారం తెలుసుకోవడం కానీ చేయొచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు అతను తనకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ని పోగొట్టుకున్నారంట ఆ డ్రైవింగ్ లైసెన్స్ పైన పేరు అయితే కనుక మహమ్మద్ ఇఫ్తికర్ అబ్దుల్ హమీద్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే మహమ్మద్ ఇఫ్తికర్ అబ్దుల్ హమీద్ అన్న పేరు కలిగినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ దొరికినట్టయితే మీకు డిస్ప్లో నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించిన పర్స్ ని మాలియా ప్రాంతంలో పోగొట్టుకున్నారంట ఆ పర్స్ లో తనకు సంబంధించిన సివిలిటీ కార్డు కార్డు ఉందని చెప్పేసి చెప్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక నయ్యబ్ వల్లి మౌలాలి సయ్యద్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే నయ్యబ్ వల్లి మౌలాలి సయ్యద్ అన్న పేరు గల సివిలిటీ కార్డు కానీ పర్స్ కానీ దొరికినట్టయితే మీకు డిస్పో నంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటి దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల యాభై ఏడు రూపాయల డెబ్బై మూడు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యలో ఉన్నటువంటి సూకల్ వతియలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల ఎనిమిది వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర పదిహేడు దినార్ల ఐదు వందల యాభై పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించి అప్డేట్స్ గురించి చూద్దాం కుటువేటి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళ దీనికి వాళ్ళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు అదే మన భారతదేశ విషయానికి వచ్చిన అయితే మన భారతదేశ ఆరోగ్య సంస్థలు ఇవాళ విడుదల చేయడం రిపోర్ట్ ప్రకారం నిన్న తలవారు ఎనిమిది గంటల నుంచి వాళ్ళ తలవారి ఎనిమిది గంటల వరకు సుమారుగా ఇరవై వేల నాలుగు వందల ఎనిమిది కొత్త కరోనా కేసులు మొదటి ఇరవై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది కరోనా నుంచి కోలుకున్నారు సుమారుగా యాభై నాలుగు మంది కరోనా కారణంగా జరపడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా ఒక లక్ష నలభై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇవాళ రోజీ దాకే అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరపకుండా జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవే ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్